జగన్మోహన్ రెడ్డి గారికి పనిపాట లేదు. ఆయనకి అధికారం పీకేశారు. ఆయన కుమారుడు లోకేష్ అయితే ఆ మంగళగిరిలో పక్కన కూడా ఓడించి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి లేకుండా ఎంతకాలం 5 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చారు. నేను ఏ తప్పులు చేశాను? ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఆ రోజు ఓట్ల కోసం రైతులకి పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు. మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు. 3 సెంట్లలో మీకు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దాదాపు 600 వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా అన్నిటినీ గాలి వదిలేసి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి పనికి మాలినటువంటి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ నేను చౌడదద్దమ్మలాగా ఎవరేం చెప్పినా వాళ్ళు చూస్తా ఊరుకుంటా కాబట్టి నాకే ఓటేయమని చెప్పి దొంగ మాటలు చెప్తే చంద్రబాబు నాయుడు 23 సీట్లు పరిమితం చేశారు. పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో ఆయన సుపుత్రుడు 3 శాఖలలో పెట్టాడు దొడ్డిదారి మంత్రి పదవిలోకి వచ్చి మంగళగిరిలో చిట్టు చిట్టుగా ఓడించారు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి ప్రజల ముందు ఆయన తలెత్తుకుని నిలబడే విధంగా ఆయన పరిపాలన సాగిస్తాంటే ఈ తండ్రి కొడుకులిద్దరికి కూడా పిచ్చి పరాకాష్ఠ ఎక్కింది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పంలో ఉన్నటువంటి 89 పంచాయతీల్లో 74 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఏమి చేయాలో తెలియక తెల్లని పాటి కుప్పంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఎంత కార్యకర్తలు నాయకులు కేట ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 8 సంవత్సరాలు స్థాపించినటువంటి ఒక చిన్న పార్టీ మీద నువ్వు చెత్త చెత్తగా ఎలా ఓడిపోయావు? జగన్మోహన్ రెడ్డి గారి AK-47 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గన్ను AK-51. ఒక రౌండ్ పాలిస్తే 151 మంది నీ కొడుకు పప్పు గారు కూడా కలిసి పడ్డారు. రేపు రాబోయే ఎన్నికల్లో 124 జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రిగ్గర్ నొక్కితే నీ అయ్య చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి 175 మంది నేలమట్టం అవడానికి సిద్ధంగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకో లోకేష్, నువ్వెంత నీ బతికెంత. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సౌట సన్నాసివి సొంతవి పప్పు గారివి. నీ బతికెంత నువ్వెంత? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఈ అమ్మ మొగుడు దాన్ని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని ఎవరైతే అరువులో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడి పిల్లలు చదివించుకోలేక తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించలేక ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఎవరైతే రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుతో వాళ్ళు ఇచ్చినటువంటి సంతకంతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వీరందరి యొక్క ఆస్తిని వాళ్ళకే పంచిపెడుతున్నాడు. నీ అయ్య చంద్రబాబు నాయుడు నువ్వు నీ అమ్మ మొగుడు తెచ్చినటువంటి ఆస్తి ఈ రాష్ట్రంలో పేదల సొమ్మని పంది కొక్కులాగా దోచుకుని ఓల పందిలాగా బలిసి లోకేష్ పిచ్చివాడు అవుతున్నావు. నువ్వు రెడీగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్ ఉందో లేదో 2019 ఎన్నికల్లో నీ 151 మంది అభ్యర్థులు కలిసి చూశారు. ఒక్క బటన్ నొక్కితే 151 మంది నేల కూలారు. నీ అయ్య చంద్రబాబు నాయుడు కుప్పంలో 89 మంది పంచాయతీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్ తో
చంద్రబాబు ఈసారి నువ్వు కింద పడిపోతే నేను రాజకీయాల్లో చెల్లిపోతాను.